తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రులకు నమస్కారాలు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద దేశమంతా స్పందించింది. నిన్న పార్టీ తరఫున మేము కూడా మాట్లాడాం. మొదలు కేసీఆర్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు, తర్వాత 5 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ అని పెట్టాడు, 2.5 గంటలు బడ్జెట్ మీద, రాష్ట్ర అవసరాల మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాన్ని ఎండగట్టడం ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని పక్కన కూర్చోబెట్టుకుని, మంత్రులను పక్కన కూర్చోబెట్టుకుని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి సీఎం అయ్యాడు. సీఎంగా ఈ రాజ్యాంగం మంచిది కాదు, రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం కావాలి అనడం నేనైతే సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నా. ఇది మరి ఏ మత్తులో మాట్లాడినో నాకు అర్థం కావట్లేదు. ఈ రాజ్యాంగం ఎటువంటి రాజ్యాంగం? డాక్టర్ అంబేద్కర్ గారు మనందరికీ నేను ఆరాధ్య దైవంలాగా చూస్తాం. మనం అస్పృశ్యతను రూపుమాపడానికి రాజ్యాంగంలో బోధపరిచిన ప్రత్యేక అంశం అనేది మనకు తెలియజేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ అంబేద్కర్ గారి గురించి, ఈ రాజ్యాంగం గురించి, ఈ రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల గురించి, తద్వారా వచ్చిన విషయాల గురించి నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం కేసీఆర్ అవివేకానికి నిదర్శనం అని చెప్తుంది. ఈ మాటలు మాట్లాడడం, ఈ రాజ్యాంగం పనికిరాదు, ఈ రాజ్యాంగమే లేదు అని. ఎక్కడైనా ఏమైనా సవరణలు కావాల్సి వస్తే రాజ్యాంగంలో సవరణ చేస్తూ వచ్చాము, అన్ని పార్టీల ప్రభుత్వాలు చేశాయి. ఇది వాస్తవం కదా? అసలు రాజ్యాంగాన్ని మార్చడం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కదా? నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఇదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినావే, ఇదే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు పొందుపరిచి ఉన్నది అనేది ఒకటి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అది దృష్టిలో ఉంచుకొని సరే కొంత చెప్పిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాతనే కదా తెలంగాణకు ముఖ్యమంత్రి కాగలిగా. ఒకవైపు ప్రమాణం చేశావు, మరోవైపు ముఖ్యమంత్రిగా రాజ్యాంగ ధిక్కరణ కింద వస్తుందనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది మంచిది కాదు. తర్వాత ఆయన వాడిన భాష ఎటువంటి భాష? అన్పార్లమెంటరీ. ఈజ్ ఇట్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు టాక్? నో మ్యాటర్ హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, ఇట్ ఈస్ ది ఆపర్చునిటీ గివెన్ బై ది పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ ది స్టేట్ ఇన్ అ డెమోక్రటిక్ ప్రాసెస్. దాన్ని అవహేళన చేస్తారా ఎవరైనా? ఎవరైనా? ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? తప్పు కాదా? ఎన్ని ఎన్ని చేశారు? చాలా చేశారు కదా. ఏ దురదృష్టం, ఈయన ఎట్లున్నది అంటే కూట రాయి అనేవాడు ఏట రాయి తీస్తా అని చెప్పినట్టు ఉంది. రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగంగా వాళ్ళట్టున్నాం. ఇన్ని సంవత్సరాల రాజ్యాంగంలో ఇప్పటికే మనం 105 సవరణలు చేశాం. నువ్వు ఏ విషయంలోనైతే సవరణ అవసరమో ఆ విషయం ప్రస్తావన తీసుకొచ్చి చర్చకు పెట్టి రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులను రాష్ట్రాలను ఒప్పించే స్థితి తీసుకురావాలి. కానీ రాజ్యాంగాన్ని మార్చమనడం అవ్వేకం కదా? రాజ్యాంగ వ్యతిరేకం కదా? నువ్వు దళితుల గురించి మాట్లాడుతున్నావు, దళిత వ్యతిరేకంగా ముద్రపడ్డావు, ఏం చేసావు ఇప్పటివరకు? బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరాన్ని నువ్వు సాధించలేదు. 7.5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాల తర్వాత ఇవి కేంద్ర ప్రభుత్వం నీకు ఇలా అయిందా? మీరు అన్ని చట్టాలు మద్దతు ఇచ్చారు కదా, రాజ్యాంగ సభలో కూడా పాల్గొన్నారు కదా, మరి ఇప్పుడు ఈ మాటలేంటి? ఇవన్నీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కథ. ఈయన చెప్పింది చెప్పడు, అబద్ధాలు మాట్లాడతాడు. ఆ తర్వాత అన్ని రకాలుగా గ్రౌండ్ రియాలిటీకి భిన్నంగా ఉంది. ఈయన ఏదో గొప్పగా చెప్పుకున్నాడు దళిత బంధువు అని. సిగ్గుచేటయ్యా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సప్లాన్ తీసుకొచ్చింది కదా ఎస్సీ ఎస్టీలది, దాంట్లో నిధులన్నీ ఖర్చు పెట్టాలి కదా, ఆ నిధులు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఉన్నాయి, వచ్చే సంవత్సరాల్లో పెట్టాలని ఉంది కదా.
అది పెట్టకుండా ఇదేదో కొత్త దుకాణం పెట్టి ఏదో గొప్పలు చెప్పుకునే ప్రచారం చేసుకుంటున్నావు. అంతే విధంగా దళిత ముఖ్యమంత్రి అన్నావు, మూడెకరాలు అన్నావు, తర్వాత డబుల్ బెడ్రూమ్లు అన్నావు, దళితులకు ఏమన్నా వచ్చిందా నువ్వు చేసే పని వల్ల? నువ్వు బడ్జెట్ మీద మాట్లాడకుండా, రాష్ట్ర ప్రయోజనాలు తీసుకోకుండా నువ్వు పార్లమెంటరీ వ్యవస్థ లోపల పునర్విభజన చట్టంలోని అంశాలను సాధించలేని ముఖ్యమంత్రివి, పోరాటం చేయని ముఖ్యమంత్రివి, ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తానంటావా? అదే కాకుండా ఇది ఎట్లున్నదంటే, ఇవి సాధించుకోలేక ఆ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు మద్దతు పలికి చట్టాల మీద మొదలేమన్నావు, తర్వాత ఏమన్నావు? జిఎస్టీ మీద ఏమైంది, నోట్ల రద్దు విషయంలో ఏమైంది, వీటన్నిటి మీద మద్దతు పలికావు కదా కేంద్ర ప్రభుత్వానికి. అప్పుడు ఆలోచన రాలా? 7.5 సంవత్సరాల తర్వాత ఆలోచన వచ్చింది నీకు. ఈ ఆలోచన వచ్చిన ఇది తప్పుడు ఆలోచనలు, అవాస్తవమైనది. ఇది ఏదో ఎట్లున్నదంటే, ఇప్పుడు దృష్టి మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక ముఖ్యమంత్రిగా 7.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు, తెలంగాణకి ఇచ్చిన అంశాల మీద బడ్జెట్లో కానీ రాజ్యాంగబద్ధంగా కానీ హక్కులు సాధించలేక విఫలమైన ముఖ్యమంత్రి ఎట్లున్నాడంటే, ఉట్టి మీద పెరుగుమంత దించలేడట, స్వర్గానికి నిచ్చినట్టున్నది. ఏం మాట్లాడతావయ్యా, 2.5 గంటలు మాట్లాడావు, ఏదో 2.5 గంటలు నిలబడ్డావు ఏదో బ్యాటింగ్ జీరోకు అవుట్ అయినావు డక్ అట్లాగే ఉంది. ఈ అమ్మకన్నం పెట్టినట పిన్నమ్మకి ఏదో పెడతాడని, ఆ బంగారు గాజులు పెడతాడని అంటుంటుంది. ఇదే కథ, ఇది వాస్తవం కాదు. రాష్ట్రాన్ని అప్రపాలు చేసి ఇంకా దేశం గురించి మాట్లాడతాడట. రాష్ట్రం ఈ 7 ఏళ్లలో బాగుపడిందని, ప్రజా సంక్షేమం జరిగిందని, రాజ్యాంగబద్ధంగా చేశామని, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు పూర్తి చేశామని ఇక దేశం గురించి ఆలోచిస్తావా? ఇప్పుడు బీజేపీ కూడా ఇలాంటి వాళ్ళు ఇద్దరు కలిసి రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయంతో ప్రజల దృష్టిని మరల్చడం చేసే ప్రక్రియలో పట్ల చాలా దురదృష్టం. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే మాట్లాడినారు, సోమటంగా పోలీసు వాళ్ళు కేసు పెడితే మంచిదేమో, అప్పటికైనా తెలిసి వస్తుంది. అందుకోసం ఈ విషయాలన్నిటి మీద చాలా అంబేడ్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చడం అనేది, ఇది రాజ్యాంగ వ్యతిరేకత, దళిత వ్యతిరేకత, దేశ వ్యతిరేకత, దేశ ద్రోహం కింద వస్తుందేమో, మరి న్యాయ నిపుణులు ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.